రాష్ట్రంలో ప్రైవేట్ ఇచ్చిన గుర్తింపు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో అంబేద్కర్ భవన్ లో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి శాసన మండలిలోని రాతపూర్వకంగా తమ గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని, హెల్త్ కార్డులపై హామీలు ఉన్నాయని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖలో 44%, కళాశాల విద్యలో 70% పైగా ప్రైవేటు యాజమాన్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీళ్ళకు జీవో నెంబర్ 1 ప్రకారంగా అలాగే వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లు జీవో నెంబర్ 1 తూచా తప్పకుండా ప్రైవేట్ టీచర్లకు అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్లకు గుర్తింపు కార్డు శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి గారి రాతపూర్వకంగా హామీ ఇచ్చినారు, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తామని, అలాగే హెల్త్ కార్డులపైన కూడా పరిశీలన చేస్తామని చెప్పినారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు ఏ విధంగా అయితే 50% ప్రీమియం పెడుతున్నారు, ప్రైవేట్ టీచర్లు కూడా 50% ప్రీమియం చెల్లించడానికి అలాగే అభ్యంతరం లేదు. కాబట్టి ప్రైవేట్ టీచర్లకు అందరికీ కూడా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని, అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయించి కానీ లేని దానివల్ల చాలా తీవ్రంగా ఆర్థిక నష్టపోయినారు. శాఖకు సుమారు 34-36 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయిస్తానది. అలాగే విద్యాశాఖ బడ్జెట్లో 100 కోట్లు ప్రైవేట్ టీచర్ల వెల్ఫేర్ ఫండ్ కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.